Welcome to ANN News. నేరేడుమెట్లోని చాందమాల్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో మహాపడ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయ్యప్ప స్వాముల శరణ్ ఘోషతో ఆ ప్రాంతమంతా మారుమరోగింది. ఈ పూజా కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలోని క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరిమణులకు రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ దుస్తులు, బహుమతులు పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, రాష్టంలో అందరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆలోచించి అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని కొనియాడారు. గత ప్రభుత్వాల హయాంలో జిల్లా నిర్లక్ష్యానికి గురైందని, సీఎం కేసీఆర్ పాలనలో జిల్లా అన్ని విధాలుగా అభివృద్ది చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ శివలింగయ్య, జెడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, జెడ్పీటీసీ ప్రియాంక, ఎంపీపీ మౌనిక, డీఎంహెచ్ఓ శ్రీరామ్, స్థానిక నేతలు, అధికారులు, క్రిస్టియన్ మత పెద్దలు పాల్గొన్నారు. క్రీస్తు జన్మదినం ఈ లోకానికి పునరావసిందిగా మనం చేస్తున్నాము. జాన్ ప్రభాకర్ గారు, అదేవిధంగా సీతమ్మ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మైపాల్, సీతమ్మ యేసుక్రీస్తు ప్రార్థన మందిరం మైపాల్ ముందుకు రావాల్సింది. ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు మహబూబాద్ ఏరియా హాస్పిటల్ కాకుండా ఈ మహబూబాద్ పట్టణానికి సంబంధించి మూడు కార్నర్లకు మూడు బస్తీ దవాఖానాలు ఉండాలి. హాస్పిటల్ ప్రజలు దవాఖానా కావడం కాకుండా దవాఖానా ప్రజలకు అందుబాటులో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ప్రజలకు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎక్కడ లేని విధంగా ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని మందులు, అన్ని సదుపాయాలు కల్పించి, డాక్టర్లకు కూడా జీతాలు ఎక్కించి, అన్ని పోస్టులు ఫిల్అప్ చేసి మరి ఈరోజు సర్వీస్ అందిస్తూ ఉంది. అక్కడ వీలు కాని వాళ్ళందరినీ కూడా ఏదైనా రెఫర్ అయితే హైదరాబాద్లో కూడా అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ఇస్తున్నాం. నాకు తెలిసి నేను ఒకదానే ఒక నెలకు 35 లక్షల రూపాయలు ఎల్ఓసీల రూపంగా ఇస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బంది పడకూడదు. పేదవాళ్లకు ఏ రకంగా ఆదుకుంటే వాళ్ల జీవితాల్లో మార్పు వస్తుందో ఆ విధంగా ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇవన్నీ అందుబాటులో వచ్చినాయి. చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి గారికి. మా జిల్లాకు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తా అని చెప్పి వారు మాట ఇచ్చి ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి త్వరలో మహబూబాద్ మెడికల్ కాలేజ్ రావడానికి నేను నా వంతు కృషి చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. మహబూబ్ నగర్ అభివృద్ది రోజు రోజుకు పెరుగుతూ ఉండడంతో భూముల ధరలకు రెక్కలొచ్చేశాయి. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పెట్టరేగిపోతున్నారు. మహబూబ్ నగర్ నుండి భూత్పూర్కు 4 లైన్ల రోడ్డు రావడంతో అక్కడి భూములు ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. పాత పాలమూరు శివార్లలోని పెద్ద చెరువు, అలుగు కాలువను పూడుస్తూ రెవెన్యూ ఇరిగేషన్ మున్సిపల్ అధికారులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చుక్కలు చూపిస్తున్నారు. ఇప్పటికే నోటీసులు ఇచ్చినా బేఖాతరు అంటూ ఏకంగా సిమెంట్ బెడ్లు వేస్తూ అలుగు కాలువను పూడ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంపై ఇరిగేషన్ డిప్యూటీ ఇంజనీర్ మనోహర్ మాట్లాడుతూ, అర్బన్ ఎంఆర్ఓకి, మున్సిపల్ కమిషనర్ కి ఫిర్యాదు చేశామన్నారు. నోటీసులు పట్టించుకోకుండా పనులు చేస్తే మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ సమన్వయంతో క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. ఈరోజు పెద్ద చెరువు ఆగు కాలువ ఉంది కదా సార్, ఈ భూత్పూర్ బాలాజీ నగర్ కానుకొని
మాకు వేరే వాళ్ళు సమాచారం ఇస్తే అక్కడ బెడ్ వేసి కాలువ మొత్తం పూడుస్తున్నారని మాకు సమాచారం వస్తే మేము వెళ్ళినాం సార్. నిజంగానే అక్కడ బెడ్ వేసి పైపులు వేసి పూడవనీకే ప్లాన్ చేస్తున్నాం సార్. దీని మీద మేము వివరాన్ని చెప్పచ్చు. దీనికి సంబంధించి ఇంతకుముందే మేము దాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. పెద్ద చెరువు యొక్క కుడి అలుగు యొక్క సర్ప్లస్ కోర్స్ అంటే అలుగు పారే కాల్వను ఈ బాలాజీనగర్ ఏరియా సమీపంలో అలుగు పైపు నేరో చేసి ఆ కాల్వను నేరో అంటే కాల్వ విడుతుని తగ్గించి వాళ్ళు అక్కడ పైప్ కలబట్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తే వాటిని వారికి ఆల్రెడీ మేము ఇంటిమేషన్ చేసి అప్పుడు పని ఆపించేసి ఈ విషయాన్ని తగు చర్య నిమిత్తము తహసీల్దార్ అర్బన్ మండల్ గారికి కూడా మేము లెటర్ ద్వారా తెలపడం జరిగింది. మేము కూడా పని ఆపాము. మరి ఇప్పుడు మళ్ళీ మీరు మా నోటీస్లో తీసుకుంది కాబట్టి దాని మీద మళ్ళీ పని ఆపితే వాళ్ళు తగిన చర్యలు తీసుకుంటాం. వాళ్ళు కూడా మళ్ళీ విడత అనేది ఇప్పుడు విడత మా అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వియర్ వెలుగు 30 మీటర్స్ ఉంది. కాకపోతే దాని విడత విలేజ్ మ్యాప్లో చూడాల్సి వస్తుంది ఎంత ఉందేమో. దాన్ని బట్టి మా దగ్గర అయితే 30 మీటర్స్ అలుగు పెడుతుంది. కాకపోతే విలేజ్ మ్యాప్లో ఎంత ఉంది దాని మీద డిసైడ్ చేసుకోవాలి. విలేజ్ మ్యాప్లో ఉండేనా పర్లేదు, లేదంటే మళ్ళీ దాని మీద డిసైడ్ చేసుకోవాలి. మా దృష్టికి వచ్చిన కూడా మీ ముందర కూడా చెప్పాను, రేపు మళ్ళీ కూడా మా మనుషులు నాకు పంపిస్తాను. వాళ్ళ ప్రవీణ్ వాళ్ళకు కూడా నేను ఓవరాల్గా చెప్తాను. మళ్ళీ అవసరమైతే రిమైండర్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. సమాచారం నివాసుల ఆరోపణలు చేసిన ప్రకారం మేము వెళ్ళినాం సార్. పెద్ద చెరువు వాగు బాలాజీనగర్కి వెళ్ళి పోతుంది, ఆ నాలను పూడనీకే ప్రయత్నం చేస్తున్నారు సార్. అక్కడ ఉన్న రియల్టర్లు కానీ దాని మీద మీ వివరాలు సార్. మేము ఇరిగేషన్ అధికారులతో వివరాలు తీసుకున్నాము. ఇరిగేషన్ అధికారులు 2019 రోజు మీకు లెటర్ ఇచ్చారంట వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. దాని మీద మీ వివరాలు స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు సర్వే నంబర్ 403, 385, 386 మహబూబ్నగర్ శివారులోని పెద్ద చెరువు వాగు వెళ్తున్నట్టుగా దాన్ని రామ్రెడ్డి అనే వ్యక్తి నాలను పూడ్చి ఆక్రమిస్తున్నట్టుగా మాకు సమాచారం అందింది. దీనికి సర్వేయరు తర్వాత ఎంఆర్ఐ గిరిధవర్ గారు ఇద్దరు కూడా ఫీల్డ్ విజిట్ చేశారు. చేసి అక్కడ సర్వే చేసి ఆధురాలను పాతి అక్కడున్న ఆక్రమణను తొలగిస్తాము. అప్పటి వరకు వాళ్ళని పనుల్ని ఆఫ్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఇస్కాన్ JNTUH సంయుక్తంగా కుకట్పల్లి JNTUH లో నిర్వహించిన కిల్ క్యాన్సర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట గవర్నర్ తమిళిసై హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని, రక్తదానం వల్ల ప్రాణాలను కాపాడుకోవచ్చన్నారు. వ్యాధిగ్రస్తుల రక్త సంబంధికులు రక్తదానం చేయడానికి నిరాకరిస్తున్న ఈ సందర్భంలో రక్తదానం చేస్తున్న వారిని చూస్తే గర్వంగా ఉందన్నారు. కళా ప్రదర్శనతో అత్యాచారాలు యాసిడ్ దాడులపై అవగాహన కల్పించడం అభినందనీయమని కొనియాడారు. మంచి ఆహారం అలవాట్లతో క్యాన్సర్ వ్యాధిని నివారించుకోవచ్చన్నారు. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని, క్యాన్సర్ వ్యాధి మొదటి దశలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా వ్యాధిని తగ్గించుకోవచ్చని అన్నారు. What I enjoy is the stall by the NSS students exhibiting their social service to the nation. And I think I visited all the stores, but if I omitted one or two, kindly pardon me, because somebody was calling me. But I was very particular to visit each and everyone and really appreciate your work. Why I am very emotional about the blood donation is that, not as a governor, a doctor working in a peripheral district of Tamil Nadu, for depth of blood
We have lost so many patients. Their babies were dying of dengue fever. As a doctor, I know most of the dengue diseases can be prevented by mosquito prevention, preserving the hygiene and administrating blood, that is platelets. So I appeal the youngsters of Telangana, particularly with the help of Red Cross. I wanted each and every student from the universities of Telangana to register. పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామ శివారులో ధాన్యం బస్తాల లోడ్తో వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రంలోని ధాన్యం బస్తాలను రైస్ మిల్కు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. కల్వర్ట్ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఒకవైపుకు క్యాబిన్ భాగం పడిపోవడంతో ధాన్యం బస్తాలు చెల్లా చెదురుగా పడిపోయాయి. ఈ ప్రమాదం నుండి లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. ఆకుపచ్చని సమాజం కోసం ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రాష్ట్ర నలుమూలలా వ్యాప్తి చెందింది. ఓ మంచి కార్యక్రమం కోసం సెలబ్రిటీలు, అధికారులు, నాయకులు తమ వంతు కృషి చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం డిఎఫ్ఓ కార్యాలయంలో జేసీ వెంకటేశ్వర్లు అటవీ శాఖ అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఎంపీ సంతోష్ కుమార్ సూచించిన విధంగా మరికొందరితో మొక్కలు నాటించారు. ప్రజలందరూ కాలుష్యరహిత తెలంగాణ కోసం మొక్కలు నాటాలని, భావితరాలకు మంచి ఆక్సిజన్ ను అందించాలన్నారు. హార్ట్ఫుల్ పిక్ ఇది, ఎమోషనల్ పిక్. ఈ మొక్కకి 15 రోజుల దాకా నీళ్ళు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేసిన గ్రీన్ ఛాలెంజ్ భాగంగా నాకు ఖమ్మం జిల్లా నుంచి నన్ను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో నేను మన జిల్లాలో ప్రథమ వ్యక్తిగా నాకు ఈ ఆఫర్ వచ్చింది. నేను ఈరోజు 3 మొక్కలు నాటి, 3 మొక్కల వల్ల మనకి ఒక మనిషి జీవితంలో సరిపోయే ఆక్సిజన్ మనకు ప్రకృతి సహజసిద్ధంగా లభిస్తుంది కాబట్టి రాబోయే తరాల వారికి ఆక్సిజన్ కొరత లేకుండా ఉండటం కోసం సంతోష్ కుమార్ గారు చేసిన ఈ యొక్క వినూత్నమైన ప్రయోగం భావి తరాల వారికి చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు నేను నాటిన ఈ 3 మొక్కలతో పాటుగా మరో 3 కూడా నేను ఈరోజు నామినేట్ చేస్తున్నాను. వారు డిఎఫ్ఓ రాంబాబు గారు, ఎఫ్డిఓ దామోదర్ రెడ్డి గారు, అదేవిధంగా తాల్వంత తహసీల్దార్ శర్మ గారు. వీరు కూడా మళ్ళా 3 మొక్కల్ని నాటి వారు మళ్ళా 3 ఛాలెంజ్ చేస్తారు. ఆ విధంగా ఇది ఒక కంటిన్యూ ప్రాసెస్లో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే హరితారాన్ని ఇచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది నిరంతర ప్రక్రియగా పోతూ ఉంటుంది. అంటే భవిష్యత్తులో భావితరాల వారికి పర్యావరణ సమతుల్యం కోసం ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది ప్రారంభించిన జోగినేపల్లి సంతోష్ కుమార్ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం నిరంతరంగా సాగాలని, మన దేశంలో ఉన్న చాలామంది వీఐపీలు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యారు, అటువంటి గ్రీన్ ఛాలెంజ్లో నన్ను బాధ్యత కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రక్రియ నిరంతరంగా సాగాలని కోరుతున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.